మెట్లెక్కారు? ఏంటి ఎన్ని మెట్లెక్క? స్టాక్ వచ్చింది మొత్తం సర్దేయండి. వాడే సార్ వాడే, మీరు సీసీ కెమెరాలో క్లియర్ గా చూసారు కదా, ఇప్పుడు వరలక్ష్మిని కూడా మోసం చేస్తున్నాడు. నిజమా? కానీ మూడోది ఎక్కాలంటే ఖచ్చితంగా రెండోది ఎక్కాలి కదండి. ఒకటో మెట్లు ఎక్కేవారా? 30 ఏళ్ళ నుంచి రాజమండ్రిలో దుకాణం నడిపిస్తున్నా సంగారెడ్డి శంకర్ గౌడ్ అనేది ఒక సౌరా. విజయ పోలీసులకు ఫోన్ చేయి. చెప్పాను శంకర్ గౌట్లం సంగారెడ్డి వాళ్ళ కాదని చెప్తాను. అనా మీ ఇద్దరం ఫ్రెండ్స్? ఓహో, ఇద్దరు కలిసి నా దుకాణంలో దొంగతనం చేయడానికి వచ్చినారా? అరే వీరబాబు, షటర్లు పని చేయరండి. ఎవరికి షటర్లు చేస్తున్నారా? ఎవరున్నారా? ఓహో, ప్యాచ్ సహా వచ్చినాను అన్నమాట. అరే వెంకట చూపా, షటర్లు లేదురా. ఓడిపోయాం, ఫస్ట్ టైం బక్రాన్ చేయలేక ఓడిపోయాం శంకర్. బక్రానా? అనా ఇప్పుడు ఏంటంటే దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. ఏంటంటే అన్న, ఈ టీవీ మా టీవీ జెమిని టీవీ ముగ్గురు కలిసి ఒక రియాలిటీ షో స్పాన్సర్ చేస్తున్నారు. దాని పేరు దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. మ్యాటర్ ఏంటంటే అన్ని ఏరియాలో షాప్ ఓనర్లు బకరాలు చేశాం. అదే అదే కెమెరాలు కెమెరాలు ఎవరికి తెలియకుండా దూరంగా దాచి పెడతాం. అదే అనే మీరు ఈ ప్రోగ్రామ్ లో తెలిసినందుకు స్పాట్ గిఫ్ట్ ప్యాంపర్స్ వాళ్ళది ఎక్కడికి స్పాట్ గిఫ్ట్ హిట్ ది స్పాట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై హిట్ తీసుకున్నా. అవన్నీ నీ అన్న, కానీ మా అన్ని అదో అక్కడ ఉన్నాయి. ఇదో బ్లూ అండ్ ఎల్లో కలర్స్ వ్యాన్ లో అన్న. మీరు ఫస్ట్ ప్లేస్ గెలిచారు కదండ, మీరు అందరూ ఒకసారి మా కెమెరా వైపు చూసి అందరూ ఒకసారి దొంగ దొంగ దొరికాడు, దొంగలు పెట్టి ఎక్కాడని అన్న. అందరూ రెడీ కదన్న? ఇది ఏ ఛానల్? అన్న ముందు డిస్కవరీ ఛానల్ లో వేస్తాం, తర్వాత మళ్ళీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో కూడా రిపీట్ చేస్తాం. నేను కూడా పిచ్చోళ్ళ రియాలిటీ షో నమ్మేశాను సార్. నాది ఒక చిన్న డౌట్, నాకెందుకు సార్ హెల్ప్ చేశారు? ఎందుకంటే జేటీఎంఎస్ఎఫ్ఎస్ సీనియర్ ను జూనియర్. జేటీఎంఎస్ఎఫ్ఎస్ అంటే యాదవ్ టోనా మంగళ్ సింగ్ ఫ్రాడ్ స్కూల్. అయినా మరి 1000 రూపాయల కోసం తీసుకోవడం అవసరమా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని మీకెలా తెలుసు? నాకు ఇంకో విషయం కూడా తెలుసు, ఈ ట్రిక్ షాప్ లో ఒకేసారి చేయాలి, రెండు జాలి చేయకూడదు. సార్ దీనికి నేను కొత్త. తెలుస్తూనే ఉంది. మీరు ప్రొఫెషనలా? కాదు, డెంటిస్ట్. ఏంటో జాపాటి డెంటిస్టా? సార్ 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 డెంటిస్ట్ ఏంటి సార్? ఎలవా కాదంతా విన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కి అవుతాడన్నట్టు ఉంది. థ్యాంక్స్ చెప్పాక వెళ్ళిపో. సార్ 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 నేను కొంచెం ప్రాబ్లమ్ లో ఉన్నాను, మీరు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. మీరు హెల్ప్ చేస్తే చూడు పట్టపగలం గట్టరావు, నాకు ఇలా వెనకాల పడి తీసుకొచ్చిన నచ్చదు. మా నాన్నగారు ప్రాబ్లమ్ లో ఉన్నారు సార్, డబ్బు కావాలి. ఎన్నో రకాలుగా ట్రై చేశాను సార్ కానీ ఎక్కడ దొరకలేదు. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాను సార్. అంటే చివరికి బ్యాడ్ అయినా ఫ్రాడే బెటర్ అనుకున్నాను. మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? హార్ట్ అటాక్? కాదు సార్. అయ్యో పాపం, క్యాన్సరా? కాదు సార్. కాంపదీసి ఎయిడ్సా? కాదండి, మా నాన్నగారు చేయని చీటింగ్ కేసులో జైల్లో ఉన్నారు. ఏంటి చీటింగ్ కేసా? ఇది ప్రాబ్లమా? డబ్బు కోసం గబ్బు పని చేసి జైలుకి వెళ్తే జబ్బు చేసినట్టు చెప్పావా? మేము మరి అంత మబ్బుగాళ్ళ కనిపెత్తనా? వెళ్ళవా? కాదు సార్, మా నాన్న చీటింగ్ చేయలేదండి, చీట్ చేయబడ్డాడు. ఎలాగైనా డబ్బులు కట్టి బయటికి తీసుకురావాలి. అయితే నాకు మీతో నాతో మీ దగ్గర నేను పని నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏమయ్యా, నేను ఏమైనా ఇక్కడ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కోచింగ్ సెంటర్ పెట్టానా? నా దగ్గర నేర్చుకుంటాడు. వెళ్ళవా బాబు, ఆల్ ది బెస్ట్. మీ దగ్గర పని నేర్చుకోవాలనుకుంది, మీరు నన్ను కాపాడినందుకు కాదు సార్. నాకు హెల్ప్ చేసినట్టు చేసి మిమ్మల్ని మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, ఆ 10,000 నొక్కేశారు కదండి. చూసేసావా? అదే సార్ మీలో నాకు నచ్చింది. మా ఊరాయన రేపు వచ్చి నేర్పిస్తా అన్నాడు, కానీ ఇవాళ మీ దగ్గర నేర్చుకుంది చాలా బాగుంది సార్. నన్ను సేవ్ చేయడం కన్నా మీరు హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది సార్. మీతో ఉంటే నా ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతానని నాకు నమ్మకం ఏర్పడింది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సారీ, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. సార్ అన్నగారి పేరేంటో? అదిరింది వైట్ వదిన గారి పేరు. నమస్తే. పిల్లల పేరు? మైకేల్ జాక్సన్. జాన్సన్ అండ్ జాన్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారు? మాది ఏలియన్ అపార్ట్మెంట్. ఎవరుంటారో? ఫాదర్ ఒకప్పుడు లాయర్, ఇప్పుడు పోయారు మదర్, ఒకరే ఉంటారు. ఓహో, పేరు? మేరీ. ఫ్లోరు? థర్డ్ ఫ్లోర్. ఓ గారి కంగ్రాచులేషన్స్, మా నాన్నగారికి 4th ఫ్లోర్. పేరు చారి, మాకు బాగా తెలుసు ఆంటీ మేరీ. మీరు నేరుగా లేనుకోండి, శ్రీనివాస తీయకుండా అదే లెఫ్ట్ సాందు రైట్ కొందు వదిలేస్తే ఆర్కే లైబ్రరీ వస్తుందా?
ఆ కనిజ లెఫ్ట్ కోసి రైట్ కి యాక్సిలేటర్ పిసుకుతే ఆ రైట్ సైడ్ వచ్చేది ఏలైన అపార్ట్మెంట్స్ అండి. తెలిసిందండి. తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? పిల్లలు ఎక్కించుకుని పిసికేయండి పిసికేయండి. ఓకే సు థ్యాంక్ యూ. ఓకే బాయ్ టాటా బిర్లా రిలయన్స్. అదేంటి ఎలియన్స్ అపార్ట్మెంట్ ఇక్కడే కదా జాన్సన్? కాదు అపార్ట్మెంట్స్ ఇక్కడే. నా పేరు జాన్సన్ కాదు, నా పేరు చందు. పూర్తి పేరు తర్వాత చెప్తాలే. ఓ ఐఎమ్ రవి. ఓ ఆల్ ద బెస్ట్. మరి వాళ్ళకి అబద్ధం చెప్పారేంటి? నీకు అవకాశం ఇద్దామని. ఏంటి? నా దగ్గర ఏదో నేర్చుకుంటా అన్నావు కదా, అందుకే అవకాశం ఇద్దామని.